ఓం శ్రీ గురుభ్య నమః శ్రీ మహాగణాధిపతయే నమః దేవప్రసంవేక్షకులకు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశని నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునవసు నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం జూలై నెల 1 నుంచి 15 దాకా ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 సూచనలు. ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాల భాగంగా సామూహిక పరిహార హోమాలన్నీ కూడా ఈ జూలై 3వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. వివరాలని త్వరలో అందజేస్తాను రాశి వీడియోలు అయిన తర్వాత. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ 6వ తారీఖు నుంచి ఆషాఢమాసం అతి పవిత్రమైన రోజులు. మంత్రసాధనాపరంగా ఎన్నో పర్వదినాలు, వారాహి నవరాత్రులు, గురు పౌర్ణమి ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామశ్రీపీఠం దేవప్రశ్న కార్యాలయంలో 6వ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు జరుగుతాయి. వారాహి హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు అనేక మంత్ర సాధనలు జరుగుతాయి. ఈ పూజల్లో పాల్గొనే అందరి గోత్రనామాలు సామూహికంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శతచండీ పారాయణ, అంటే 100 సార్లు చండీ సప్తశతి పారాయణ హోమాలు ఇవన్నీ జరుగుతాయి. ఆ వివరాలన్నీ కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో రూపంలో అందజేస్తాను. మీ ఇంట్లో మీరు వారాహి వారు ఆరాధించే విధానం కూడా చెప్తాను, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ చేసుకుందాం. స్ట్రెంగ్త్ కార్డ్ చేసుకుందాం. నైట్ ఆఫ్ వ్యాన్స్. తొందరపడద్దు దేనికి కూడా. మాట అనవసర మాటలు మాట్లాడద్దు, సహనంతో ఉండాలి. కాలం అనుకూలంగా లేదు మీకు. మీరు ఎంత మంచిగా చెప్పినా, ఎంత గౌరవంగా మాట్లాడినా ఏదో రకమైన వ్యతిరేకత అపప్రథం ఉంటుంది. మీకు సహనంతో ఉండాలి, తొందరపడకూడదు. పరిస్థితులన్నీ కూడా అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు, ఊహించిన సందేహాలు, ఊహించిన సమస్యలు అనేక ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ వాగ్దాటి, మీ మాట్లాడే విధానంతో ఎదురువారు నోరు మూయిస్తారు. కొన్ని సందర్భాల్లో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, ఆ సమయంలో మాట్లాడాలి. ప్రతిదానికి గొడవకపోవద్దు. అనుకూలం కాని కాలం కాబట్టి మౌనంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ హై ప్రిస్టెస్, ఫ్యూచర్ 8 ఆఫ్ సోర్డ్స్ అనుకూలంగా కనబడట్లేదు. మీ గతంలో కష్టం తగిన ఫలితం రాకపోవడము, కొండంత కష్టం పడితే ఏదో కొంచెం ఫలితం రావడం, శ్రమాధికం ఫలితం లేదు. ప్రస్తుతంలో మీకుండే సమస్యని, మీకుండే ఇబ్బందిని మీరు డిస్కస్ చేయాలి నలుగురితోటి. లేకపోతే మీరు పడే శ్రమకు కానీ కష్టానికి కానీ గుర్తింపు విలువ లేకుండా పోతాయి. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీరు నోరు తెరిచి మాట్లాడాలి, మౌనం వదలాలి. మౌనంగా ఉంటే ఏ పని సాగదు. ఈ విషయం మీరు గుర్తించండి. మీ కష్టాన్ని కానీ మీ ఇబ్బంది కానీ చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఫ్యూచర్ కార్డులో కూడా కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కొంత జాగ్రత్త అవసరం, కొంత సహనంతో ఉండాలి. ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచన చేయాలి. పొరపాటు రాంగ్ స్టెప్ వేయకుండా చూసుకోండి. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. 10 ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా, సామాజికంగా 8 ఆఫ్ కప్స్. కొంత మీకు ఎనాలిసిస్లో కొంచెం విచిత్రత ఉంది. ఇక్కడ విచిత్రంగా ఉంది కొంచెం. ఇక్కడ మీకు మీ పర్సనల్ రీడింగ్ చెప్తుంది. ఇదంతా కూడా మీ భావోద్వేగాలు, వ్యక్తిగత విషయాలు, పర్సనల్ మ్యాటర్స్ అవన్నీ కూడా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఉద్యోగ సంబంధ విషయాలు ఇవన్నీ కూడా మీ పర్సనల్, అవన్నీ కూడా. సోషల్ లైఫ్లోకి వచ్చేసరికి కుటుంబపరంగా ఇబ్బంది లేదు. మిగతా ఉంటుంది బాగానే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగానే ఉంటారు. వాటితో అవన్నీ బంధుత్వాలు రాకపోకలు అన్నీ బాగానే ఉంటాయి. సామాజికంగా కూడా గౌరవ మర్యాదకి లోటేం ఉండదు. మీ మానసిక ఉద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మానసిక ఉద్వేగాలు చెప్తున్నాయి. జనరల్ ఫ్రస్ట్రేషన్, అందరికీ అర్థమైన భాష అంటే ఫ్రస్ట్రేషన్. అందరూ మీరు దుర్గు మనిషి అనుకుంటారు, కానీ మీ మనసులో ఉండే బాధ ఎదురువాళ్ళకి అర్థం కాదు. మీరు ఎదుర్కొండే చిక్కులు, సమస్యలు, మీకుండే భయాలు, ఆందోళనలు ఎదురువాళ్ళు పట్టించుకోరు. అందువల్ల మీకు కొంచెం చెప్పలేక మీరు ఇబ్బంది పడతారు. ఆ రకమైన స్థితి కనబడుతోంది. కుటుంబపరంగా, సామాజికంగా పర్వాలేదు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ వ్యాన్స్, కొంచెం భయం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగం పోతుందని భయం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగం పోయే అవకాశం కూడా కొంతమందికి ఉంది. అందులో ముఖ్యంగా సీనియర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఉద్యోగం సంబంధించి కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు, కొంత సమస్యలు అయితే ఉంటాయి. ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి. 9 ఆఫ్ వ్యాన్స్, ప్రయత్నం చేసినా కానీ పెద్దగా ఫలితం వచ్చే అవకాశం లేదు. వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అంత మంచి పాజిటివ్ రిజల్ట్ ఏమీ కనబడట్లేదు.
వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, నడిపిస్తూ ఉంటారు, చెప్పుకోదగిన ఇబ్బందులు సమస్యలు లేకుండా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు, అడ్జస్ట్మెంట్ చేసి రొటేషన్ చేస్తూ ఉంటారు, పర్వాలేదు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? టవర్, ఇంకా తీసుకోండి టవర్ కార్డు, ది వరల్డ్. మీరు ఏదైనా ప్రాపర్టీ డిస్పోజ్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తే అవి అమ్మే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా ఉద్యోగంలో విఆర్ఎస్లు కానీ రిటైర్మెంట్లు అవి తీసుకుంటే ఆ అమౌంట్స్ ఏమైనా పెద్ద అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చే లాభాలు కాదు, మీకు రావాల్సిందే మీకు వస్తుంది, ఎప్పట్లో రాదు అనుకుని మీకు వచ్చేస్తుంది డబ్బుది. ఆ రకంగా గ్రాడ్యుయేట్ పిఎఫ్ లెవెల్ స్టేట్మెంట్లు రావడం కానీ, లేదా సాఫ్ట్వేర్ ఏదైనా జాబ్ మారితే పాత స్టాక్స్ అవి అమౌంట్స్ పెద్ద అమౌంట్స్ రావడం కానీ, ఈ రకంగా ఆర్థికంగా కొంత వెసులుబాటు అనుకూలత కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? చారి అంటే ఇబ్బందులు ఏమి ఉండవు, నడుస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చెప్పుకుంటుంది సమస్యలు అంటే ఏమి ఉండవు. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హ్యాంగ్డ్ మ్యాన్, ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అనేవాళ్ళు ఏమిటంటారు, లోకులు పలు కాకులు అనుకోవాలి. సమాజం ఎలా ఉంటుందంటే వాళ్ళతో వాళ్ళ కోసం మీరు టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు. వాళ్ళు ప్రతి మనిషికి ఎలాగంటే పక్క వాళ్ళందరూ వీళ్ళ మీద సానుభూతి చూపించాలి, వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వీళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించాలనుకుంటారు. కానీ వీడు మాత్రం ఎవరి కోసం కేటాయించరు. సమాజం మీ పట్ల ఈ సమయంలో అలా ఉంటుంది. అందరికీ మీరు పని చేసి పెట్టేయాలి, మీకు ఎవడు పని చేయడు, అందరూ బిజీగా ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ రకంగా ఉన్నది సమాజం. అందుకని ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి, మీ పనే మీకు ముఖ్యం. మీ ఫ్యామిలీ, మీ భార్య, మీ పిల్లలు పెళ్ళైతే, పెళ్ళి అవ్వకపోతే అమ్మా నాన్న, ఇదే ముఖ్యం తప్ప ఎవరిని పట్టించుకోవద్దు మిగతా విషయాల్లో. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? సిక్స్ ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? స్టార్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? టెన్ ఆఫ్ సోర్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? త్రీ ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్స్. పర్వాలేదు, మగవారికి ఆడవారికి కూడా కొంత మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు శ్రమ పడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్న విషయం మీకు అర్థం కనిపరిస్తూ ఉంటుంది. మీరు ఇంట్లో వాళ్ళ కాకుండా బయట వాళ్ళ కోసం కష్టపడడం, బయట వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెట్టడము, కొంత అనవసరం ప్రాధాన్యతలు, ఎలాగైనా మీరు మంచి వాళ్ళని మీచుకోవడం కోసం కొన్ని డబ్బు ఖర్చు పెట్టి బహుమతులు ఇచ్చి ఈ సహాయాలు చేయడాలు, ఇలా ఏది చేయాలో అది చేయకుండా వేరే రకంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు, తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అనే పాయింట్ మనం తీసుకున్నట్లయితే, అంటే అది తప్పు కదా, ఎవరైనా అలా మాట్లాడడం కూడా తప్పే కదా, అలా ఎలా చేస్తారు, అలా చేయరు. ఎందుకంటే మీకంటే ఒత్తిడి తగ్గించుకోవడం కోసం, మీ బాధ్యతను మీరు నిర్వహించడం కోసం ఈ పనులు చేయాలి. సపోజ్ మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ఎవరిన మగవాళ్ళు, మీ ఓనర్ కంపెనీ ఓనర్, ఫ్యాక్టరీ ఓనర్ ఎవరో, ఆ వాళ్ళ ఏదో ఫంక్షన్ ఉంది, కొంచెం స్టాఫ్ అందులో సహాయం చేయాలంటే 2-3 రోజులు వెళ్ళి సహాయం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళాల్సిందే కదా, వెళ్ళండి ఉద్యోగం పోతుంది, వెడితే ఇంట్లో వాళ్ళు 2-3 రోజులు ఇంటికి రాలేదు, పట్టించుకోవట్లేదు మమ్మల్ని అంటారు. ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అర్థం కాక అయోమయమవుతూ ఉంటుంది. ఇంచుమించు ఇలాంటి స్థితి 10వ తారీఖు దాకా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. వైవాహిక జీవితంలో కూడా కొంత అశాంతి కలతలు ఉంటాయి, సహనంతో ఉండండి, మౌనంగా ఎదుర్కోండి, భరించండి, సహించండి, 10వ తారీఖు సెట్ అవుతుంది. సంతాన పరంగా కూడా పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు. సంతానం మంచి వార్త బాగానే ఉంటాయి, సంతాన పరంగా సహాయాలు దొరుకుతాయి, సలహాలు దొరుకుతాయి, పర్వాలేదు. విద్యార్థి పిల్లలకు కూడా పర్వాలేదు, ఇంట్లో పెద్దవాళ్ళని చెప్పకుండా ఏ నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. నేను పెద్దవాడిని అయిపోయాను, నా బీటెక్ పాస్ అయిపోయాను, క్యాంపస్ అంటే జాబ్ వచ్చేసింది, నేను పెద్దవాడిని అయిపోయాను అనుకోవద్దు. ఎంత పెద్ద అయినా మీకంటే అమ్మ నాన్న పెద్ద, అంతకంటే పెద్ద మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ముఖ్యమైన నిర్ణయాలు వాళ్ళు చెప్పే చేయాలి. ఇలాంటి ఉద్యోగం మారే విషయం, జాబ్ సెలక్షన్ కానీ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసి చేయండి, తొందరపడకండి. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. 6 ద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. 4వ రోజు వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. మృగశిర నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు, చిన్న చిన్న సహాయాలు, సలహాలు, సహకారాలు దొరుకుతూ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యి ఎదురువాళ్ళ మాట మీద వినాల్సి వస్తుంది. మీకు తెలుసు, ఇప్పుడు సహాయం తీసుకోవడం మాట వినడం మూలంగా రేపు పొద్దున వాళ్ళకి మీరు తల వంచాల్సి వస్తున్న విషయం మీకు తెలిసినప్పటికి కూడా కాన్వర్ట్ పొజిషన్లో చేయాల్సి వస్తుంది. మీకు చెప్పిన మగవాళ్ళు ఉన్నారు, చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీ మేనేజరు, మీ బాసు, మీ కంపెనీ ఓనర్ ఎవరో వాళ్ళంటే ఫంక్షన్ ఉంది, ఏదో సహాయం చేయాలి, లేదా ఇల్లు కొట్టుకుంటున్నాడు, కొంచెం కూడా ఉండాలి, ఇల్లు మారుతున్నాడు అంటే వెళ్ళాలి, తప్పదు, వెళ్ళాలంటే కుదరదు. ఈ రకంగా మీరు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుక్కుంటూ ఉంటారు, తప్పించుకోలేరు.
ఆర్ద్ర వాళ్ళకి కొంచెం అనారోగ్య సూచన, నరఘోష అధికము, వ్యతిరేకత, సమాజంలో వ్యతిరేకత ఉంటుంది కొంత మీ పట్ల. మీరు కూడా మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. ఎవడేమంటే నాకేంటి నాకు లెక్కలేదన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇది కొంత ఇబ్బంది కలిగించడం, సంఘటనలు కలిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. పునర్వసనాలు పర్వాలేదు, జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. కనీసం మారాలి, మార్చుకోవాలి అనే ఆలోచన బయలుదేరుతుంది. ప్రయత్నం ఫలితం అనేది పక్కన పెట్టుకుంటే కొంత పర్వాలేదు, అనుకూల కాలమే. పరిహారం ఏం చేయాలి? మృగశిర వాళ్ళు ఏం పరిహారం చేయాలి? నైట్ ఆఫ్ పెంటికల్స్, కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఇల్లంతా సుగంధ ద్రవ్యంతో శుద్ధి చేసుకోండి. ఇల్లంతా ఈ జాజికాయ జాపత్రి, మనకి ఆళ్వారు తిరుమంజనం ఏదో అంటారు తిరుపతిలో, సుగంధ ద్రవ్యాలతో మొత్తం ఇల్లంతా కడుగుతారు కదా, అలాగా ఇల్లంతా శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకుని రోజు దూపిష్టికి వెలిగించి ఓం తురుతురు భేదళాయ స్వాహ, అగరత్కం దూపిష్టికను వెలిగించి ఓం తురుతురు భేదళాయ స్వాహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి. శివారాధన చేయండి, భేదాళుతుని ఆరాధన చేయండి. ఆర్ద్ర వల్ల ఏం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీరు శివారాధన చేయండి, ఓం నమో భగవతే రుద్రాయ శివారాధన చేయండి, జపం చేసుకుంటూ హోమం చేసుకుంటే బాగుంటుంది. పునర్వసనం వల్ల ఏం చేయాలి? డెత్, డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో కార్డు తీసుకుందాం. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, వీటిని దిగ్బంధనం చేసుకోండి. అష్టదిగ్బంధనం, దేవతా దిగ్బంధనం అంటారు. దిక్పాలక మంత్రాలు దిగ్బంధనం చేసుకోండి, లేదా దిక్పాలకుల్ని ఆరాధన చేయండి. ఇంటికి ఎనిమిది దిక్కుల్లోనూ కొంచెం ఉప్పును, అయితే మినపప్పు పెరుగు తామర బాగులు వేసి ఒక్కరోజు చాలు. ఇంటికి ఎనిమిది దిక్కుల్లోనూ కొంచెం పెరుగును మినపప్పు కలిపి ఒక తామర బాగులో పెట్టి తూర్పు నుంచి మొదలుపెట్టి ఎనిమిది దిశల్లోనే పెట్టండి. ఒక గంట పోయి కానీ తీసి చెట్లలో వేసేయండి. ఇంటికి దిగ్బంధనం చేయించుకోండి, శివారాధన చేసుకోండి. ఓం నమో భగవద్రుద్రాయ రుద్రదసాక్షి మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, కొంచెం మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, సహనంతో ఉండాలి. ఈ పరిహారాలు కూడా మనకి మూడో తారీఖున మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహారం జరుగుతాయి. వాటిలో పాల్గొన్న అందరి గోత్ర నామదేవి జరుగుతాయి. అలాగే ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులకు సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. అమ్మవారిని ఆరాధించండి. శుభం భూయాత్.